రాజు పండితులను మూడు ప్రశ్నలు వేశాడు. ఒకటి, దేవుణ్ణి కనుగొనడం ఎలాగా? రెండు, దేవుడికి పేరేమిటి? మూడు, దేవుడు ఏం పని చేస్తూ ఉంటాడు? పండితుడు చెప్పలేక తంటాలు పడుతుంటే అదృష్టవశాత్తు ఒక పండితుడు కుమారుడికి తోచి 8-9 ఏళ్ల బాలుడికి, నాన్నగారు నన్ను తీసుకెళ్ళనే నేను చెబుతాను అన్న. భయపడుతూనే అతన్ని ఆస్థానానికి తీసుకొస్తే అతను బాలశంకరుడు అంత గొప్పవాడు కాబట్టి అతను రెండు ప్రశ్నలకి చక్కగా సమాధానం చెప్పాడు. దేవుణ్ణి కనుగొనడం ఎలాగా అంటే పాలు ఓ డేగిశాలో కాచే ఏర్పాటు చేయండి నేను చూపిస్తాను. కాచారు, తెడ్డు పెట్టి తిప్పాడు తిప్పాడు తిప్పాడు, మొహం అంతా చెమట కక్కుతుంది. ఏమయ్యా దేవుడు ఎక్కడ కనపడలేదు, పాలు తిప్పుతున్నామేమిటి అంటే పాలల్లోంచి వెన్న వస్తుంది కదా, అంచేత వెన్న పాలల్లో ఎక్కడైనా ఉందేమో అని చూస్తున్నాను అన్నాడు. అది ఎంత అమ్మా ఇప్పుడు అయ్యా, అందుకే బాల్యం అజ్ఞానం అంటారు. అంత తేలిగ్గా వెన్న దొరుకుతుందా? పాలు కాచాలి, తోడు పెట్టాలి, రాత్రంతా ఉండాలి, మర్నాడు కాస్త గడ్డ కడుతుంది, పెరుగు అవుతుంది అయినా అప్పుడు చిలకాలి కదా, మధించాలి కదా, అప్పుడు కదా వెన్న వచ్చేది. ఏంటి బాలుడు వెంటనే సమాధానం చెప్పాడు. మరి బోడి పాలల్లోంచి బోడి వెన్న రావడానికి ఇంత శ్రమ పడితే ఈ సృష్టిలో దాగున్న భగవంతుడిని వెలికి తీయడానికి మనకు కనబడడానికి ఎంత శ్రమ పడాలండి, ఎంత మధించాలండి? నీ జీవితం అనే పచ్చిపాలని బ్రహ్మచర్యంతో మధించాలి, కాచాలి, ఆ పైన కరుడు కట్టినటువంటి సంసార జీవితాన్ని గడపాలి, పెరుగు దాన్ని మధించాలి, ఆ పైన నెయ్యి వస్తుంది, అప్పుడు కదా వెన్న వచ్చేది, వెన్న కాచాక నెయ్యి వస్తుంది. అందుకని ఇంత చెయ్యాలి కదా అని రాజు చాలా సంతోషించి దేవుడికి పేరేమిటి అని అడిగాడు. నిన్న మనం చెప్పుకున్నా ఓ పీట తెప్పించాడు, పీట మీద బిందె పెట్టాడు, బిందులో నీళ్లు పోశాడు, నీళ్లు బిందె మీద మూత పెట్టాడు, మూత మీద చెంబు బోర్నించి పెట్టాడు. ఇప్పుడు చెప్పండి మహారాజా, కింద ఉన్నది ఏమిటి అన్నాడు. అది పీట అన్నాడు. దాని పైన ఉన్నది ఏమిటి అన్నాడు. అది బిందె అన్నాడు. దానిలో ఉన్నది ఏమిటి అన్నాడు. అవి నీళ్లు అన్నాడు. దాని పైన ఉన్నది ఏమిటి అన్నాడు. అది మూత అన్నాడు. దాని పైన ఉన్నది ఏమిటి అన్నారు. అది చెంబు అన్నాడు. ఇప్పుడు మీరు చెంబు, నీళ్లు, బిందె, పీట దేశి మిగిలిన పదం ఏమిటో నాకు చెప్పండి అన్నాడు. అన్నిటికీ వర్తించే పదం అది అన్నాడు. దాన్నే సంస్కృతంలో తత్ అంటారండి. తత్ అనేది భగవంతుడికి పేరు, రెండో పేరు లేదు అన్నాడు. తత్వమసి. అందుకే మనం సరదాగా చెప్పుకున్నాం వ్యాకరణం ప్రకారం నామవాచకానికి బదులుగా వాడేది సర్వనామం, కానీ వేదాంతం ప్రకారం సర్వనామానికి బదులుగా వాడేది నామవాచకం. మన అందరి పేర్లు ఎందుకు పెట్టుకున్నామంటే వ్యవహారం కోసం, లేదా అందరం భగవత్ స్వరూపులమే. ఇప్పుడే భగవత్పాదులు చెప్పినట్టే, శృంగేరి తీర్థస్వామి చెప్పినట్టే ఇప్పుడు మన అందరం భగవత్ స్వరూపులమే. ఈ పేర్లు ఎందుకు పెట్టుకున్నావు? వెంకటరావు, పుల్లారావు, రమేష్, సురేష్, విమల, కమల, ఈ పేర్లు ఎందుకంటే పిల్లవాడిగా పన్నెడవాళ్ళగా లేకపోతే వారు వీరు అంటే 20 మంది వస్తారు ఇక్కడికి. ఎవరిని పిలుస్తాం? సర్వనామాలు పిలిస్తే ఎవరు వస్తారు? అందరు వస్తారు. అందుకని వ్యవహారం నడవాలి కాబట్టి నామవాచకాలు పెట్టుకున్నాను. తప్పితే ఉన్నది సర్వనామమే. సర్వులకి పెట్టదగినటువంటి నామం ఏదైనా ఉంటే భగవంతుడి పేరు ఒకటే, లేదా సర్వులకి పెట్టదగిన నామం ఏదైనా ఉంటే అజ్ఞానం ఒకటే. అందరికీ నామం పెట్టేసి అజ్ఞానంతో అదేనా నామమే, ఇదేనా నామమే, రూపంలో తేడా, అంతే తేడా. ఇక మూడవ ప్రశ్న, దేవుడు ఏం చేస్తూ ఉంటాడు అంటే కుర్రాడు విచిత్రంగా మాట్లాడాడు. మహారాజా ఏమనుకోకండి, మీరు ప్రశ్నలు అడుగుతున్నారో నేను చెబుతున్నాను. సందేహం ఉన్నవాడు శిష్యుడు కదా, చెప్పేవాడు తీర్చేవాడు గురువు కదా, మీరు సింహాసనం మీద కూర్చున్నారో నేను నిలబడ్డానికి భావ్యమేనా అన్నాడు. చెప్పేవాడు గురువు కదా, గురువును గౌరవించాలి కదా. నా వయస్సు మీ వయస్సు ఇవన్నీ పక్కన పెట్టండి, చెప్పేవాడు గురువు కదా, మీకు సందేహం ఉండే కదా అడిగారు, నేను చెప్పాను, మీ సందేహాలు తీరే కదా, అనుమానం ఏమీ లేదయ్యా, నువ్వు అవతార పురుషుడు అన్నాడు. మరి అయితే గురువైన వాడు నిలబడి ఉండడం, శిష్యుడైన వాడు కూర్చొని ఉండడం ఎక్కడైనా ఉందా అనగానే రాజుగారికి ముచ్చటై, చాలా తెలివితేటలు ఉన్నావయ్యా, బహుశా హైదరాబాద్ నుంచి వచ్చుంటావు, అనుమానం ఏం లేదు, లేకపోతే ఎంత తెలివితేటలు ఉండవు అయినా కాస్మోపాలిటన్ తెలివితేటలు అంటారు దీన్ని, ఏం పర్వాలేదు అయినా నువ్వు కూర్చో అని ఆ కుర్రాన్ని సింహాసనం మీద కూర్చోబెట్టి రాజు శిష్యుడు ఆయన పాదాల దగ్గర కూర్చున్నాడు. ఇప్పుడు అడగండి మీ ప్రశ్న అన్నాడు. దేవుడు ఏం చేస్తూ ఉంటాడు అన్నాడు. ఇదే చేస్తూ ఉంటాడు అంటే పైవాడిని కిందకి దించుతాడు, కింద వాడిని పైకి ఎక్కిస్తాడు అన్నాడు. ఇది నిక్కచ్చైన వేదాంతాన్ని మనం గ్రహించడానికి ఈ జనంలో ప్రచారంలో ఉన్న కథ. ఇవి పెట్ట కథలుగా కనపడతాయి, కానీ
నిజానికి ఆత్మను కూడా వేదంలో వేదాంతాల్లో పిట్టతో పోలుస్తారు. చిలక జానపద గేయాలి నిండా ఆత్మను ఏమంటారు అంటే తుమ్మెద అంటారు, చిలక అంటారు. ఏడబోచున్నావే తుమ్మెద అని తుమ్మెదను అన్యాపదేశంగా ఆత్మగా ఉద్దేశిస్తారు, అలాగే చిలక అని కూడా అంటారు. అంతేతని పిట్ట కథల నిండా ఉండేటువంటి పక్షులను సరిగ్గా మనం అర్థం చేసుకుంటే అందులో గొప్ప జ్ఞాన సారం ఉంటుంది. ఖచ్చితంగా అది జరిగిందా లేదా ఎక్కడ జరిగింది అన్నాం, అక్కడ గట్టిపళ్ళు పట్టుకుని వెళ్ళిపోవడం కాదు, ఇక్కడ కథను అర్థం చేసుకుంటే చాలు విషయం అంతే. అది అలా ఉండగా ఇప్పుడు మనం భగవద్గీత భాష్యంలో తరువాత అంశంలో ప్రవేశిస్తూ ఉన్నాం. రెండవ అధ్యాయంలోనే సాంఖ్య యోగంలోనే మరొక అద్భుతమైన శ్లోకం ఉంటుంది. సరిగ్గా కర్మ మార్గానికి జ్ఞాన మార్గానికి ఉండేటువంటి తేడా అని కృష్ణుడు చెబుతాడు. దానికి భగవత్పాదుల వారు మనకి చాలా సులభంగా అర్థమయ్యేటువంటి వ్యాఖ్యానం రాశారు. యావానర్థ ఉదపానే సర్వత సంప్లుదోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానత. ఇక్కడ బ్రాహ్మణ అంటే బ్రహ్మజ్ఞాని అని అర్థం. యావానర్థ ఉదపానే సర్వత సంప్లుదోదకే, అయ్యా చుట్టూ నీరు ఉండగా లేదు పెద్ద జలాశయం మనకి దొడ్డి వైపునో ఇంటికి దగ్గరలోనో ఉండగా, ఎవడైనా మళ్ళీ ఓ బావి తవ్వుకుంటాడా, ఉదపానం అంటే చిన్న బావి, పెద్ద జలాశయం మనకి దగ్గరలోనే ఉన్నప్పుడు అక్కడే స్నానం చేస్తాం, అక్కడి నుంచే 4 బిందులు నీళ్లు తెచ్చుకుంటే సరిపోయింది. ఇక అంతకంటే మళ్ళీ ఒక బావి అంటూ మన కోసం తవ్వుకోవాల్సిన పనే ఉంది, మనం దానికి దగ్గరలోనే ఉన్నాం కదా. అంత పెద్ద జలాశయం ఎప్పుడూ నీరు ఉండేటువంటిది, సర్వత సంప్రదోదకమైన జలాశయం సిద్ధంగా ఉండగా యావానర్ధవుదపానే, కొత్తగా నీ కోసం మళ్ళీ ఓ బావి తవ్వుకుంటే శ్రమ తప్పితే నీ కొత్తగా ఏముందయ్యా, ఈ బావి ఆ జలాశయంలో అంతర్భాగమే కదా, నిజానికి ఆ పెద్ద జలాశయం లేకపోతే మన దొడ్లో బావిలోకి నీళ్లు రావు కదండి, దగ్గరలో చెరువు కానీ కాలువ కానీ నది కానీ లేకపోతే మనం దానిలో తవ్వుకున్న బావుల్లోకి నీళ్లు రావు, అందుకని ఇక్కడికి వచ్చే నీళ్లు అక్కడవే కదా, అది నీకు దగ్గరలోనే ఉంది కదా, పెద్ద జలాశయం సముద్రం అంత జలాశయం సిద్ధంగా ఉండగా మళ్ళీ నీ బావి దేనికి, ఇక్కడ బావిలో కప్పలా బతకడానికి కాకపోతే అని దానికి వ్యాఖ్య రాస్తూ భగవత్పాదుల వారు ఏమి రాశారు అంటే జ్ఞాన మార్గే కర్మ మార్గ అంతర్భవతి ఇత్యర్థ అని రాశారు. స్పష్టంగా జ్ఞాన మార్గంలో కర్మ మార్గం లీనమైపోయింది, కర్మ మార్గం అంటూ ప్రత్యేకంగా ఉండదు, దాన్ని ప్రత్యేకంగా తీసి కర్మ కర్మ అంటే మన మాటల్లో ఏమైందో చూడండి, కర్మ అయింది చివరికి, అది ఒత్తుక్క అయింది, ఒత్తుక్క ఎక్కడ ఉండదు, శబ్దం కర్మే. మీకు మంచిదైనా చెడ్డదైనా, మీకు ఎంత కోపం వచ్చినా ఎంత సంతోషం కలిగినా అది కర్మే, శుభకర్మ దుష్కర్మ రెండూ కర్మలే, పెళ్లి కూడా కర్మే, ఎవడైనా పోతే చేసేది కూడా కర్మే, కానీ మన పలుకుబడిలో కర్మ అనగానే ఎవరు పోయారు అని అడుగుతాం. నిజానికి పెళ్లి కూడా కర్మేనండి, కర్మ అంటే పని, దాంట్లో శుభాశుభాలు ఏం లేవు, అక్కడ మనం అశుభానికి వాడిన దాన్ని శుభానికి వాడాం కాబట్టి మనం వేరుగా ఆలోచిస్తున్నాం, కానీ నిజానికి ఆలోచన చేస్తే ఏదైనా కర్మే. అందుకని కర్మ మార్గాన్ని పట్టుకుంటే వచ్చే ప్రమాదం ఏమిటి అంటే బావిలో కప్పలా ఉండిపోతాం. అందుకని తత్ర అంతర్భవతి ఇత్యర్థ, ఈ జలాశయంలో బావిలో నీళ్ళన్నీ అంతర్భాగమైనట్టే, నువ్వేదో తవ్వుకోవడం వల్ల ప్రత్యేకంగా వచ్చినట్టే, జ్ఞాన మార్గం అనేది సుప్రసిద్ధమై ఉండగా దాన్ని అనుసరిస్తే సరిపోయేదానికి మళ్ళీ ఈ కర్మ మార్గం దేనికయ్యా అంటే కర్మ మార్గం వదిలేమని శంకరుల ఉద్దేశ్యం కాదు. అలా అయితే ఆయన ఇందాక స్వామివారు చెప్పినట్టుగా పంచాయతనాన్ని ప్రవేశపెట్టారు. అరిత్యం అంబికాం విష్ణుం గణనాథం మహేశ్వరం అని 5 ప్రధాన దేవతలను పెట్టి దాంతోపాటు తర్వాత కుమారస్వామిని కూడా షణ్మత స్థాపనాచార్య అనేటువంటి బిరుదాన్ని పొందారు కదా, ఆ ఆరాధన విధానం ఎందుకు పెట్టారండి, కర్మ మార్గం వద్దు అనుకుంటే వద్దనేది ఆయన ఉద్దేశం కాదు. అది ఎందుకో గ్రహించండి, ఎందుకో గ్రహించండి, ఎందుకో గ్రహించండి. కర్మ మార్గం పెద్ద ఊబి, అందులో కూరుకు పోకండి, దయచేసి దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి అంటారు. అందుకే మనకి దేవాలయాలకు సంబంధించిన దాన్ని ఆగమ శాస్త్రం అంటారు, ఆగమం అంటారు కదండి. నిజానికి ఆగమం ఒకటే మాట కానీ దానికి సరదాకి కొందరు సంక్షిప్త రూపానికి కాస్త విస్తృత రూపం చెప్పారు. ఆ చొక్క, గా చొక్క, మా చొక్క అని పెట్టుకుంటే ఆగతం శివ భక్తేభ్యో గతం చ గిరిజాశ్రుతౌ మతం చ వాసుదేవస్య తస్మాద్ ఆగమముచ్యతే అన్నారు. మనకు ఆగమాలు, మన శాస్త్రాలు, మన పురాణ కథలు, సత్యనారాయణ వ్రత కథ సహా అన్నీ ఎలా వచ్చాయి అంటే ఒకనాడు కైలాసంబున ఉజ్జురూపధరుండి పరమేశ్వరుండు కూర్చునిండగా పార్వతీదేవి భర్త వద్దకు చేరి, నాథ ఈ లోకములోని వ్రతములన్నింటిలోనూ గొప్ప వ్రతం ఏది అనగా, దేవి అన్నవరము వెళ్ళము అంటాడు. పార్వతీదేవికి తెలియదా అన్నవరం అని? ఈ మాత్రం పార్వతీదేవి తెలియక ఏ వ్రతం గొప్పదని పార్వత అడగడం ఏంటండి, ఆవిడేనా మన ఇంట్లో పని మనిషి పార్వత, జగన్మాత పార్వతి కదా, ఆవిడ అడగడం ఏమిటి, చెప్పడం ఏమిటి, ఎందుకంటే మన కోసం
మన కోసమే. అంటే ఆగతం శివభక్తేభ్యః, మన పురాణ కథలన్నీ కూడా శివుడు ముఖం నుంచి వచ్చాయి, సకల శాస్త్రాలు శివుడు ముఖం నుంచి వచ్చాయి. అందుకే అక్షరాభ్యాసంలో మనం శివాయ గురవే నమః అంటాం. పిచ్చి పిచ్చి సంప్రదాయాలన్నీ పెట్టకూడదు. నమ శివాయ, శివాయ గురవే నమః, సిద్ధం నమః అని పూర్వపు సంప్రదాయాన్ని మనం కొనసాగించాలి. కానీ మళ్ళీ మాయిష్ట దైవం, మాయిష్ట దైవం అని మార్చేయకూడదండి, అది పద్ధతి కాదు. ఇప్పుడు స్మార్త సంప్రదాయమే వేద ప్రోక్తమైంది, స్మృతి నుంచి స్మార్థం వచ్చింది. స్మార్థ సంప్రదాయాన్ని మనం కొనసాగించాలి. ఆ ప్రకారం శివుడే గురువు. అందుకని కథలన్నీ, పురాణాలన్నీ, శాస్త్రాలన్నీ శివుడు ముఖం నుంచే వచ్చాయి. ఆగతం శివభక్తేభ్యః, గతం చ గిరిజాశ్రుతౌ, అవి పార్వతీదేవి శివులో పడ్డాయి. ఆ అంటే ఆగతం, గతం అంటే శివులో పడ్డాయి. శివుడు చెప్పాడు, పార్వతీదేవి వింది.